కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలలో ఒకటైనటువంటి తల్లికి వందనం. ఈ పథకం ద్వారా స్కూల్ పిల్లలకు అలాగే కాలేజీ ఇంటర్ వరకు చదువుతున్నటువంటి పిల్లలకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అమ్మఒడి పేరుతోటి అందేటువంటి 15000 రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఒక్కొక్కరికి 15000 రూపాయలు చొప్పున చెల్లిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ అందరికీ తెలిసింది. ఇది ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పి ప్రతిపక్షాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రభుత్వం ఒక ఫైనల్గా ఒక సొల్యూషన్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ జనవరి నుంచి తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ప్రారంభించబోతున్నామని, ఈ జనవరి నుంచి విద్యార్థులందరికీ కూడా ఒక్కొక్కరికి 15000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ అవుతుంది అని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది.